హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు నేను ఒక బ్లాగ్ చూపించబోతున్నాను. ఏంటంటే మేము వనజంగి టూర్ వెళ్ళాము. సో ఇక్కడ నుంచి మీకు ఘాటీ రోడ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో వచ్చేసి 2 పార్ట్స్ కింద పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే పార్ట్1. ఇదంతా పాడేరు రూట్ అండి. మనకి ఘాటీ రోడ్స్ ఉంటాయి కదా, సో ఘాటీ రోడ్స్ని ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది అంతా మీకు వీడియో తీశాను. ఆ వే అంతా చాలా అంటే చాలా బాగుంది. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అలానే చాలా భయం కూడా వేస్తుంది. మేమైతే ఫుల్ అరిచేసాము భయం వేసి. రౌండ్స్ కింద ఉంటుంది. అటు చూస్తేనేమో సైడ్ లోయ ఉంటుంది. సో టర్న్స్ చేసేటప్పుడైతే అసలు చాలా భయం వేసేస్తూ ఉంటుంది. అంటే ఎందుకంటే అటు సైడ్ లోయ ఉంటుంది కదా, సో టర్నింగ్స్లో వన్ వే ఉంటుంది. అటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే చాలా భయం వేస్తుంది. అంటే ఫాస్ట్గానే వెళ్ళాలి, స్లో వెళ్తేనేమో డౌన్ ఉంటుంది కదా, సో వెనక్కి వచ్చేస్తుంది, పైకి అప్ ఎక్కించవలసి వస్తుంది. సో రోడ్స్ అయితే చాలా క్లియర్గా, సైడ్స్ కూడా మనకి లైటింగ్ వచ్చినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు జనం అయితే ఖాళీ ఉండదు, అంతమంది వెళ్తున్నారు. ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఇది ఇయర్లీ వన్స్ చాలా బాగుంటుంది. వింటర్ సీజన్లో అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్లేస్ ఇంత బాగుంటుంది, మన దగ్గరలో మన ఏరియాస్లో ఇంత మంచి ప్లేస్ ఉందా అంటే రియల్లీ చాలా చాలా గ్రేట్ అనుకోవచ్చు. చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీరు చూసేది ఈ రోడ్డు అంతా పాడేరు రోడ్డు. చాలా అంటే చాలా మలుపులు తిరుగుతూ ఉండాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ పాడేరు ఆ ఘాటీ రోడ్ అంతా దాటేసిన తర్వాత మనకి ఇంకా 7 కిలోమీటర్స్లో వనజంగి ఉందనగా మనకి అక్కడ పైన హట్స్ దొరుకుతాయి. హట్స్ చాలా బాగుంటాయి, ఫ్యామిలీస్కి ఉంటుంది, బ్యాచిలర్స్ ఉంటారు అక్కడ. అది కూడా నేను వీడియో తీశాను. ఆ రోజు నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎందుకంటే డీజే ఉంటుంది, వాళ్ళు క్యాంప్ ఫైర్ ఉంటుంది, అన్నీ వాళ్ళే చేస్తారు. మనకి హట్స్ అవన్నీ అప్పటికప్పుడు వేసేసి ఇస్తారు. సో రెంటెడ్కి మనకి అక్కడ దొరుకుతూ ఉంటాయి. రూమ్స్ కంటే ఇలా స్టే చేయడం చాలా బాగుంటుంది. స్నో పడుతూ ఉంటుంది, వెదర్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. పిల్లలతో అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు పైకి వెళ్ళాలంటే కొండ ఉంటుంది కదా, సో కొండ మీదకి వెళ్ళడానికి అయితే కార్లు అయితే ఏమీ వెళ్ళవు, నడుచుకుంటానే వెళ్ళాలి. సో చాలా అంటే చాలా, ఎలా అని చెప్పొచ్చు అంటే నరకాన్ని చూసేసాము పైకి ఎక్కాలంటే. కానీ నరకం చూసిన తర్వాత ఒక స్వర్గాన్ని అయితే కంపల్సరీ చూసాము. అది మీకు పార్ట్ 2లో చూపిస్తాను. ఫస్ట్ పార్ట్ 1లో ఏంటంటే మీకు ఈ ఘాటీ రోడ్లు, నెక్స్ట్ మేము అక్కడ స్టే చేసింది, అక్కడ మేము ఎంజాయ్ చేసింది అంతా ఈ వీడియోలో ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి మీకు ఆ స్నో ఎలా ఉంటుంది, క్లౌడ్స్ అన్నీ ఎలా కనిపిస్తాయి, ఎలా ఉంటుంది అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి హట్స్ ఇచ్చారు కదా, వాళ్ళు అప్పటికప్పుడు వేస్తారు మనకి. సో హట్స్ ఓపెన్ చేస్తున్నారు, లోపల ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. హట్స్ అన్నీ ఎలా ఉంటాయో అని మీకు చూపించాను. లోపల చిన్న చిన్న బెడ్స్ ఉంటాయి, బెడ్స్ ఇచ్చి పిల్లోస్ ఇచ్చి నెక్స్ట్ ఏమో వాళ్ళు మనకి బెడ్షీట్ టైప్లో ఇస్తారు కప్పుకోవడానికి, స్మాల్ స్మాల్ రగ్గుల కింద. చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళైతే హాయ్ అని చెప్పి అరుస్తున్నారు. సో ఇంకా సాంగ్స్ అవి వస్తున్నాయి కదా అని చెప్పి కాపీరైట్ అయిపోతుంది అని చెప్పి నేను వాయిస్ తీసేసాను. ఇక్కడ వాళ్ళు చాలా మాట్లాడారు, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఏంటంటే వీళ్ళేమి ఏడవలేదు, మంచిగా ఎక్కేశారు. ఇదంతా నైట్, ఇది వచ్చేసి 1:00కి. కానీ 6:00కి అలా వెళ్ళిపోతే, 5:30, 6:00కి అలా వెళ్ళిపోతే ఎంజాయ్మెంట్కి అయితే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఎవరు హట్స్ వాళ్ళకు ఉంటాయి. మేము ఒక 2 హట్స్ అయితే తీసుకున్నాము, పిల్లలు గట్ట కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికంట బాగుంటుందని చెప్పి. ఫుడ్ అంతా మేమే ప్రిపేర్ చేసుకుని పట్టుకెళ్ళాము. అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో మళ్ళీ పిల్లలతో ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాము. హట్ అయితే ఈ విధంగా ఉంది. లోపల చిన్న చిన్న పరుపులు, అందులోనే ఒక్కొక్క దాంట్లో 2 పరుపులు పడుతున్నాయి. 2 పిల్లోస్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ సాంగ్స్ అవన్నీ ఉంటాయి కదా, డీజే అవన్నీ పెడతా ఉంటారు క్యాంప్ ఫైర్ కదా. నైట్ టైము ఆ చలిలో మనకి అక్కడ ఫైర్లో మంచిగా కూర్చుని చలి కాగడానికి గట చాలా బాగుంది. డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు ఇక్కడ ఏంటంటే
2:00 కల్లా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి పాడేర్ దగ్గర నుంచి. ఎందుకంటే పైకి గట్ట కార్లు వెళ్ళవు. మనం స్టే చేసిన దగ్గర నుంచి పాడేర్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ వరకు కారు వెళ్తే వెళ్తుంది. ఆ తర్వాత నుంచి కారు వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే వెహికల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జిత్తు చూసారా ఎంత అలా డ్యాన్స్ చేస్తున్నాడో. పిల్ల అయితే జిత్తు అయితే బాగా ఎంజాయ్ చేశాడు, ఎత్తిన జిత్తు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కానీ చిన్నపిల్లలకైతే ఫుల్గా మంకీ క్యాప్ అన్నీ పెట్టేసి స్వెటర్లు గ్లౌజెస్ అన్నీ వేయాలి, ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్కి మనమే చాలా ఇబ్బంది అవుతుంది మనకే, కానీ పిల్లలైతే ఇంకా చాలా కష్టం కదా. సో అన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలి పిల్లలతో వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఎలా అంటే టెంట్కి వచ్చేసి ఒక 2000 అట్లా చార్జ్ చేస్తున్నారు అన్ని క్యాంప్ ఫైర్ మొత్తం అన్నిటితో. చూసారు కదా ఇక్కడ ఇంకొక వేరే ఫ్యామిలీని కూడా నేను తీసాను, ఎలా ఉంటుందంతా మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీసాను. అటు సైడ్ అంతా బ్యాచిలర్స్ ఉన్నారు ఈ తెర వెనకాల, ఇదంతా తెర వెనకాల డీజే పెట్టారు. ఇక్కడైతే అబ్బాయిలు తాగేసి ఫుల్గా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. సో తెరకు ముందు ఫ్యామిలీస్కి ఉంది. 2:32 వరకు ఇక్కడ మేము స్టే చేసాము. స్టే చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. ఆ టెంట్స్ కూడా మనకి వాళ్ళు 3:30 వరకే రెంట్స్కి మనకి ఆ హట్స్ అయ్యే ఇస్తారు, ముందే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంక మనకు అవసరం లేదు, ఎందుకంటే పైకి ఎక్కాలి కదా. పైకి ఎక్కాలంటే చాలా టైం పడుతుంది, సో నడుచుకుంటూ వెళ్ళాలి కదా. మనకి 6:00 అక్కడ మనకి ఆ క్లౌడ్స్ అన్నీ కనిపిస్తాయి, కొండ అంతా పైకి ఎక్కాల్సి వస్తుంది. అది కూడా వీడియో తీస్తాను మీకు నేను. ఇక్కడ వచ్చి ఆ డీజే సాంగ్స్కి జిత్తు డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ పిల్లలు వాళ్ళు అటేపు వేయటం చూసి అటు నుంచి ఇటు సైడ్కి వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు వాళ్ళతో, కూర్చుని వాళ్ళ డాడీ వాళ్ళతో. బాగా మేము ఫస్ట్ టైం ఇలా టూర్స్కి వెళ్ళటం ఇట్లా చాలా అయితే చాలా బాగా అనిపించింది. మనకి దగ్గరలో వనజంగి టూర్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ పెద్దవాళ్ళు పైకెక్కి నడవాలంటే చాలా కష్టమవుతుంది. ఆ రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో మీకు కూడా వీడియో తీశాను, నైట్ టైం కాబట్టి కనపడదని చెప్పి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు. వచ్చేటప్పుడు అయితే మీకు ఆ రోడ్ అంతా నేను మీకు వీడియో తీశాను, ఆ క్లౌడ్స్ అన్నీ ఎలా కనిపిస్తాయి ఏంటని క్లియర్గా తీసాము. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము, 2:30 అలా స్టార్ట్ అయిపోయాము. పైకి వెళ్తున్నాము, వనజంగి వెళ్తున్నాము. ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్ వరకే మనకి కారు వెళ్ళడానికి వే ఉంది. అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. మనకి రోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి తెలియదు కదా పై వరకు మనకి కార్లే పెట్టేస్తారు. వచ్చేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎందుకంటే అందరూ అదే సేమ్ టైమింగ్కి దిగుతారు కదా. సో ఒక 2 అవర్స్ అయితే అక్కడ వెయిట్ చేయవలసి వస్తుంది కారు గట్ట మీరు అది ఫ్రంట్ కంటా తీసుకెళ్ళిపోయి పెట్టుకుంటే. సో దూరంగానే కొంచెం నడిచినా పర్లేదు, కానీ వచ్చేటప్పుడు వెయిట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలాసేపు వెయిట్ చేయవలసి వస్తుంది. సో అందుకనే మీకు ముందుగానే కారు కిందనే పార్క్ చేసుకుని మీరు పైకి నడవటం బెటర్ అండి. వచ్చేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది వే అనేది, ఫాస్ట్గా వచ్చేయచ్చు. ఎందుకంటే ఈ టైంలో కంటే మార్నింగ్ టైంలో చాలా చలి వస్తుంది. సన్ వచ్చే ముందు అయితే ఇంకా చలికి వణుకుపోతూ ఉంటాము, చేతులు ఇవన్నీ చచ్చిపడిపోతాయి. బాగా కూలింగ్గా ఉంటుంది చెప్పాలంటే, తట్టుకోలేము. ఇంకా చలి తట్టుకోలేక ఇంకా మార్నింగ్ మేము అన్నీ చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో దాని గురించి అని వచ్చేసాము. చూసారు కదా బైక్స్ మీద వచ్చే వాళ్ళు ఎలా వస్తున్నారో. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో ఆ వేలో బైక్స్ అయితే కరెక్ట్ కాదు, కార్ అయితే పర్లేదు కానీ బైక్తో అయితే రాకూడదు. ఎందుకంటే బైక్లో ఒక వస్తుంటే పాపం ఒక కాలు ఒక అమ్మాయి మీదకి కార్ అయితే ఎక్కేసింది. సో అబ్బాయిలు గట్ట తాగేసి ఎలా పడితే అలా ఉంటారు. సో కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్తే చాలా బెటర్, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము నడుచుతున్నాము, అక్కడికి రీచ్ అయిపోయాము. సో చూసారు కదా చాలా చీకటిగా ఉంది, ఫోన్ లైట్స్ గట్టా పట్టుకుని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. వే కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో నేను ఎక్కడి నుంచి ఎలా ఎక్కాము ఏంటి అనేది అంతా పార్ట్ 2లో చూపిస్తాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.